హలో గాయ్స్, ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుందామంటే, ఒక పేరెంట్ ఒక నెంబర్ ఇస్తే అది పేరెంటర్మో కాదో ఎలా చెక్ చేయాలన్నది నేర్చుకుందాం. సరే, ఒక నెంబర్ తీసుకోండి, సపోజ్ 1, 2, 3 అన్న నెంబర్ తీసుకోండి. అది ఎలాగో పేరెంటర్మ్ కాదు, కానీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ప్రోగ్రామింగ్ ద్వారా అన్నది మనం నేర్చుకుందాం. ఇదేంటి, 1, 2, 3 అంటే 3, 2, 1 అని రాయండి. 1, 2, 3, 3, 2, 1 ఈక్వలా? కాదు. 3, 2, 3 అని తీసుకోండి. 3, 2, 3 దాన్ని రివర్స్ చేసిన 3, 2, 3. సో అది ఈక్వల్గా ఉంది. అలాంటి నెంబర్ ఏమైనా ఉంటే కనుక దాన్ని పాలిండ్రమ్ అని చెప్తాము. ఫస్ట్ మనం ప్రోగ్రామింగ్ ద్వారా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. అలాంటిది ఈఎం పాలిండ్రమ్ డాట్ సి ఐ హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టీడిఐఓ డాట్ హెచ్ వైడ్ మెయిన్ ఇంట్ నెంబర్ నెంబర్ అన్నది అడుగుతున్నాం. యూజర్ని ఏ నెంబర్ కావాలి ఆ నెంబర్ ఇస్తాడు. ప్రింట్ ఎంటర్ నెంబర్ ఓకే. స్కాన్ ఇచ్చిన నెంబర్ అన్న స్కాన్ చేసుకుంటాం. పర్సంటేజ్ కమా ఎంపర్సెంట్ అని ఎంపర్సెంట్ నెంబర్ ఓకేనా. ఇప్పుడు మనం లాజిక్ రాద్దాం. ఫస్ట్ ఆ ఇచ్చిన నెంబర్ని ఒక టెంపరీ వేరియబుల్లో స్టోర్ చేసుకోండి. ఎందుకంటే ఆ వాల్యూ మనం చేసే లాజిక్కి ఆ వాల్యూ అన్నది అదే తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట, అంటే మారిపోతూ ఉంటుంది. సో కాపీ చేయండి, టెంప్ ఈక్వల్ టు నెంబర్ ఓకే. వైల్ మీకు ఈ ప్రోగ్రామ్ ద్వారా వైల్ లూప్ అన్నది ఇంట్రడ్యూస్ అవుద్ది. వైల్ లూప్ ఎలా యూజ్ చేయాలి అన్నది. వైల్ నెంబర్ గ్రేటర్ దెన్ 0, ఆ నెంబర్ గ్రేటర్ దెన్ 0 అయ్యేంత వరకు ఈ లూప్ అన్నది రిపీట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఆర్ వాల్యూ స్టోర్ చేసుకోండి. ఆర్ డిక్లేర్ చేయండి, సమ్ ఈక్వల్ టు 0 అని డిక్లేర్ చేయండి, అండ్ ఎన్ అన్నది డిక్లేర్ చేయండి. రిమైండ్ ఫస్ట్ మనం ఆ 1, 2, 3 అన్న వేరియబుల్ తీసుకుంటే కనుక ఆ నెంబర్ని సెపరేట్ చేసేయాలన్నమాట. ప్రతి డిజిట్ మనకు కావాలి ఇప్పుడు రివర్స్ చేయాలంటే. రివర్స్ చేసి డిజిట్స్ అన్నవి అదే తిరిగేసి రాస్తామన్నమాట. ఇప్పుడు ఆర్ ఈక్వల్ టు ఎన్ పర్సంటేజ్ టెన్ అంటే కనుక లాస్ట్ డిజిట్ వస్తుంది. ఇప్పుడు 1, 2, 3 పర్సంటేజ్ టెన్ ఇంకో 3ఏ కదా. ఇప్పుడు ఏదైనా నెంబర్ని మీరు 10తో ఇది ఇలా మాడ్యులో డివిజన్ కింద చేస్తే కనుక లాస్ట్ డిజిట్ అన్నది బయటకు వస్తుంది. ఆ లాస్ట్ డిజిట్ వచ్చి రిమైండర్లో స్టోర్ అవుద్ది. నెక్స్ట్ లాజిక్ ఏంటంటే సమ్ ఈక్వల్ టు సమ్ స్టార్ 10 ప్లస్ ఆర్ నెక్స్ట్ ఎన్ ఈక్వల్ టు ఎన్ బై టెన్ ఓకే. నెక్స్ట్ ఇది క్లోజ్ చేసేయండి. మీకు ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇఫ్ నమ్ ఇప్పుడు సమ్ వాల్యూ సమ్లో ఏదైతే ఉందో అది ఈక్వల్ టు టెంప్ అయితే కనుక టెంప్ అన్నది ఒరిజినల్ వాల్యూ కదా, నెంబర్ అన్నది తగ్గిపోయింది. ప్రింట్ ఎఫ్ పాలిండ్రమ్ ఎల్స్ ప్రింట్ నాట్ పాలిండ్రమ్ ఓకే. సో ఇప్పుడు మనం ఈ కోడ్ అన్నది అర్థం చేసుకుందాం. పాలిండ్రమ్ కోడ్ వచ్చేసి ఇది, మెయిన్ కోడ్ వచ్చేసి ఇక్కడే ఉందన్నమాట. ఏం చేస్తుందంటే లాస్ట్ నెంబర్ అన్నది ఈ నెంబర్ని ఇది రివర్స్లో రాస్తుంది అన్నమాట. ఓ పని చేద్దాం, ఈ కోడ్ అన్నది మనం నోట్ ప్యాడ్లో రాసి అది అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఈ కోడ్ అన్నది ఎగ్జిక్యూట్ చేసేద్దాం, మీకు క్లియర్ అవుద్ది అసలు అవుతుందా లేదా అని. పాలిండ్రమ్ డాట్ సి హైఫెన్ ఓ పాలిండ్రమ్ హెచ్ ఓకే. ఏదో మిస్టేక్ రేసాం ఓకే. మిస్టేక్ ఏంటంటే సమ్ ఈక్వల్ టు 0 ఉంది చూసారా, ఇక్కడ ఇది ఇచ్చాను ఓకే.
ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నాయా? ఓకే, ఎన్ ఈక్వల్ టు 10/10. ఓకే, నేను ఇక్కడ సెమికాలన్ ఇవ్వలేదు. రైట్, ఎస్కేప్ షిఫ్ట్ చేట్ చేట్ మళ్ళీ చేద్దాం. ఓకే, డాట్ స్లాష్ పాలిండ్రమ్. రైట్, ఎంటర్ నెంబర్ వచ్చేసి నేను 323 ఇస్తా. అది పాలిండ్రమ్ నెంబరే కదా, అది రివర్స్లో చూసినా సరే అలాగే ఉంది కాబట్టి దాన్ని ప్యాలెండ్రమ్ అంటమాట. ఎంటర్ నెంబర్. ఓకే, మన ఈ కోడాన్ సరిగ్గా రాయలేదేమో. ఓకే, ఎక్కడన్నా మిస్టేక్ చేసామో? సమ్ ఈక్వల్ టు ఈక్వల్ టు టెంప్ అయితే ప్రింట్ఎఫ్ ప్యాలెండ్రమ్. ఓకే, ఎల్స్ ప్రింట్ఎఫ్ నాట్ ప్యాలెండ్రమ్. ఓకే, టెంప్ ఈక్వల్ టు ఈక్వల్ టు నెంబర్ ఆర్ ఈక్వల్ టు ఈక్వల్ వైల్ నెంబర్ గ్రేటర్ దాన్ 0. నెంబర్ అన్నది గ్రేటర్ దాన్ 0 అంతవరకు ఇది రిపీట్ అవుతూ ఉండాలి. ఫైన్, ఇక్కడ నెంబర్ ఇది నెంబర్ పర్సంటేజ్ 10. మళ్ళీ నెంబర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎన్ ఈక్వల్ టు నెంబర్ బై 10 ఈక్వల్ టు నెంబర్ ఈక్వల్ టు నెంబర్ బై 10. ఈ కో మీరు కోడ్ గురించి కంగారు పడకండి, ఈ కోడ్ అన్నది కొద్దిగా ఇలా ఉంటుందన్నమాట. మీకు నోట్ ప్యాడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏంటి అలా ఎగ్జిక్యూట్ అవుతుందని, దాని గురించి వెరీ అవ్వకండి. నెంబర్ ఎస్కేప్ షిఫ్ట్ జెడ్ చేయండి. ఎంటర్ నెంబర్ 323 ప్యాలెండ్రమ్. ప్యాలెండ్రమ్ కాంది ఒకటి ఇద్దాం, 456 నాట్ ప్యాలెండ్రమ్. చూసారా కోడ్ ఏంటి? వైల్ నంబర్ గ్రేటర్ దెన్ 0 అయితే కనుక రిమైండర్ ఈక్వల్ టు నంబర్ పర్సంటేజ్ 10. నంబర్ పర్సంటేజ్ 10. నెక్స్ట్ సమ్ ఈక్వల్ టు సమ్ స్టార్ 10 ప్లస్ రిమైండర్. నెక్స్ట్ ఎన్ ఈక్వల్ టు ఎన్ బై 10. ఓకేనా? సో ఈ కూడా మనం అర్థం చేసుకున్నాం. సపోజ్ యూజర్ 1 2 3 ఇచ్చాడు అనుకోండి, ఫస్ట్లో ఆర్ ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఆర్లో ఏముంటుంది? నెంబర్ పర్సంటేజ్ 10 అంటే ఆర్ ఈక్వల్ టు 3 ఉంటుంది. నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు సమ్ ఇనీషియల్గా 0 కాబట్టి 0 స్టార్ 10 0 కాబట్టి ప్లస్ ఆర్ అంటే సమ్లో కూడా 3 ఉంటుంది. నెక్స్ట్ ఎన్ ఈక్వల్ టు ఎన్ బై 10. ఎన్ బై 10 అంటే ఏంటి? 123/10. 123/10 అంటే ఏంటి? 12 కదా. సో మనకి ఫస్ట్ టైం లూప్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు వాల్యూస్ ఇవ్వమాట. ఓకేనా? ఇప్పుడు సెకండ్ టైం లూప్ ఎగ్జిక్యూట్ అయ్యేసరికి నెంబర్లో ఏముంది? 12 ఉంది. 12 > 0 కాదా తీసుకుంటుంది. నెక్స్ట్ ఆర్లో ఏముంటుంది? 12% 10 అంటే 2 కదా. రైట్, సమ్ ఈక్వల్ టు సమ్ స్టార్ 10. సమ్లో ఆల్రెడీ ఎంత ఉంది? 3 ఉంది. 3 * 10 అంటే ఎంత? 30. 30 + r అంటే ఎంత? 3. 33 కదా. ఓకేనా? సమ్ ఈక్వల్ టు 33. ఎన్ ఈక్వల్ టు ఎన్ బై 10 కదా. ఎన్లో ఎంత ఉంది ఇప్పుడు? 12 ఉంది. 12 / 10 అంటే ఎంత? 1. రైట్, ఎన్ ఈక్వల్ టు 1. ఓకే, ఇవి సెకండ్ టైం ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు. ఇప్పుడు 1 > 0గా కాదు తీసుకుంటుంది, 1 > 0. సో ఆర్లో ఎంత ఉంటుంది? నంబర్ పర్సంటేజ్ 10 అంటే 1% 10 అంటే ఎంత? 1. నెక్స్ట్ సమ్లో ఎంత ఉంది? సమ్ ఈక్వల్ టు సమ్ స్టార్ 10. 33 ఉంది ఆల్రెడీ. 33 * 10 అంటే ఎంత? 330. 330 + 1 అంటే 330 + ఆర్లో ఎంత ఉంది? 2. 332 ఆర్లో 1 ఉంది. 33 * 10 ఇక్కడ 2. 33 * 10 అంటే ఎంత? 32 ఉంది కదా. 32 * 10 అంటే ఎంత? 320. 320 + 1 అంటే ఎంత? 321. సమ్ ఈక్వల్ టు 321.
సో ఈ లూప్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యేసరికి సమ్లో 321 ఉంది. మనకు నెక్స్ట్ లైన్ ఏంటి? ఇఫ్ టెంప్ ఈక్వల్ టు సమ్ కదా, టెంప్ ఈక్వల్ టు సమ్. టెంప్ 123, దాన్ని రివర్స్ చేస్తే వచ్చిన వాల్యూ 321. రెండు ఈక్వలా? కాదు. సో నాట్ ఏ ప్యాలెండ్రమ్. 123 అన్నది మనం ఒక ప్యాలెండ్రమ్ చూసుకుని అర్థం చేసుకుందాం. 323 తీసుకుందాం. సపోజ్ ఇప్పుడు ఫస్ట్ టైం లూప్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు నెంబర్ పర్సంటేజ్ 10 అంటే ఎంత? 3 ఉంటుంది. సమ్లో ఎంత ఉంది? సమ్ ఈక్వల్ టు 0*10 0+R అంటే 3. ఓకే, ఎన్ ఈక్వల్ టు 10/10 అన్నప్పుడు 323/10 అంటే 32. ఫైన్. ఓకే, నెక్స్ట్ టైం లూప్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు 32 ఉంది. 32>0 కాదు చూసుకుంటా, 32>0. ఫైన్. నెంబర్ పర్సంటేజ్ 10 అంటే ఎంత? 32% 10 అంటే 2. ఫైన్. సమ్ ఈక్వల్ టు సమ్ *10 అంటే ఎంత? సమ్లో ఎంత ఉంది? 3. 3*10 అంటే 30. 30+2 32. ఓకే, ఎన్ ఈక్వల్ టు 10/10 అంటే ఎంత? ఎన్లో లాస్ట్ వాల్యూ ఎంత ఉంది? 32 ఉంది. 32/10 అంటే ఎంత? 3. ఎన్ ఈక్వల్ టు 3. ఓకే, ఎన్ ఈక్వల్ టు లాస్ట్లో వచ్చింది 3. 3*0 ట్రూ. ఆర్ ఈక్వల్ టు నెంబర్ పర్సంటేజ్ 10 అంటే ఎంత? నమ్ అంటే 3. 3% 10 అంటే 3. సమ్ ఈక్వల్ టు 32*10 320. 320+R 3 323. సమ్ ఈక్వల్ టు 323. ఎన్ ఈక్వల్ టు 10/10 అంటే ఎంత ఉంది? ఎన్లో లాస్ట్ వాల్యూ 3. 10/10 అంటే 0. సో 0>0 అని చెక్ చేసుకుంటుంది. 0>0 ఫాల్స్. సో ఆ లూప్ వచ్చేసి ఎగ్జిక్యూట్ అవుద్ది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఇఫ్ టెంప్ ఈక్వల్ టు సమ్ కదా. సో ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యేసరికి టెంప్లో ఉన్న వాల్యూ సమ్లో ఉన్న వాల్యూ రెండు ఈక్వల్. సో ప్యాలెండ్రమ్ అన్నది ప్రింట్ చేస్తుంది అనమాట. ప్రింట్ ఎఫ్ ప్యాలెండ్రమ్ నా. సో ఇది ఫ్రెండ్స్ ప్యాలెండ్రమ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్స్లో అడగండి, మీకు డెఫినెట్గా రెస్పాండ్ అవుతా. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.